మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ఈ సంప్రదించండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో చూసుకుంటే సార్ రోజుకొక అంశం బయటకు రావడం ఎన్నో కీలక మార్పులు తిరగడం చూస్తున్నాం ఇప్పుడు ఏమైందంటే సార్ రేవంత్ రెడ్డి గారి ఇంటికి కొద్ది దూరంలో ఒక ఆఫీస్ తీసి అక్కడ రేవంత్ గారి ఫోన్లన్నీ ట్యాప్ చేసి ఆయన ఏం మాట్లాడుకున్నా మొత్తం విన్నారంట మరి అటువంటి ఒక విషయం బయటకు రావడం చూస్తున్నాం నిజంగా జరిగిందా సార్ మీ ఒపీనియన్ సార్ దీనిపైన యాక్చువల్గా మన ఇండియాలో అమెరికా మిగతా దేశాల డిటెక్టివ్ బిజినెస్ పెద్దది కాదు ఉన్నారు గ్లోబల్ డిటెక్టివ్స్ అని మా కజిన్కి ఇక్కడ ఇది హాక్ అని ఫ్రెండ్ అతను అలాగే చాలా ఉన్నాయి ఆ సెక్యూరిటీ ఎంతవరకు పరిమితం అంటే మనకు సెక్యూరిటీ ఇవ్వడం కోసం మరి కిందకి డెక్యూరిటీ ఉన్నారా నా ఫ్లాట్లకు వస్తేనే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జీతాల సగ్ తొప్పేసి అప్పటి అటువంటి సెక్యూరిటీలో ఉన్నారు రియల్ డిటెక్టివ్స్ లేరు ఇక్కడ ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలో చూడండి పోలీస్ వస్తుంది ఇమీడియట్గా ఒక డిటెక్టివ్లో వస్తారు వీళ్ళకి ఆడకు పడదు ఒకసారి ఎవరు ప్రూవ్ చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది కదా అలాంటి డిటెక్టివ్ సంస్థ ఒకటి పెట్టాలి నాకు చాలా హ్యాపీగా నాకు అనుకుంటాను ఈ వయసులో విచ్ హాస్ టు బి రికగ్నైజ్డ్ బై మోడీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బికాజ్ మనకు తెలిసిన లోపల వాళ్ళు తెలిసినట్టు కనపడలేదు నాకు రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఆఫీస్ పెట్టిన సార్ రేవంత్ రెడ్డి తెలియలేదంటే ఇంక అందుకంటే భూతే ఉంది ఆయన చాలా పెద్ద లీడర్ కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు కాదు అందుకుముందే పెద్ద లీడర్ కింద లెక్క బాగా మాట్లాడగలనా బాగా జానంతో మాట్లాడగలనా ఎవడైనా మంచి లీడరే ఆ పక్కన ప్రైవేట్ అది పెట్టించి వెళ్ళి ఏ కంట్రీకి వెళ్ళినా అవి ఫుల్ టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారని తెలుసు ఊరికనే ప్రెడిక్ట్ చేసి అన్నాడు అంతే ఎవరు మన రేవంత్ రెడ్డి చేస్తారేమో చేస్తున్నారని జూజాయిగా అన్నాడు కానీ చాలా ఎంత సీరియస్గా చేస్తే చాలా పెద్ద అఫెన్సు ఈ కేసులో కానీ కేటీఆర్ లోపలికి వెళ్తే బయటికి రావడం కష్టం ఓకే యు ఆర్ ఇంట్రూటింగ్ ఇన్ టు ద్యూ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఉన్న వాళ్ళ యొక్క ఇది ఏమో నేను ఎన్టీవీలో చెప్తున్నారు ఇలాగే పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లో ట్యాప్ చేశారు ఇంకా సామాన్యులు ఇంక ఇంకెక్కడికి వెళ్ళాలి ఆ అమ్మాయి తప్పు అక్కడ బిగ్ స్టోరీ అని చెప్తూ ఉంటుంది కదా సామాన్యులు ఫోన్లు ట్యాప్ చేయాల్సిపోయినా ఆ బేసిక్ లాజిక్కే బిజీ అవుతుందన్న పెద్ద పెద్ద ఏ ట్యాప్ చేయగలిగి సామాన్యులు ఈ నూట నలభై కోట్లలో హైదరాబాద్లో ఉన్నాయి పది పదిహేను కోట్లు వాళ్ళ వాళ్ళ వాళ్ళతో ఫోన్లు వీళ్ళకెందుకు అవును ఇతను ఎవరితోటైతే అయితే కేటీఆర్ రంకు చేస్తున్నాడో ఆ హీరోయిన్లు ఈయన ఇతని వైఫ్ వాళ్ళు ఇతని పెళ్ళాలి కింద ఎక్కడికైనా చెప్తున్నారేమో అని ఏదో భయంతో వాళ్ళకి క్రెడిట్ కార్డుతో పాటు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నాడు అన్నారు చాలా పెద్ద క్రైమ్ అది నువ్వు పడుకున్నా పడుకోకపోయినా వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేయడం అనేది చాలా చాలా పెద్ద బూత్ చాలా పెద్ద కేసు అయిపోతుంది నేను మొట్టమొదటి చెప్తున్నాను తర్వాత రిలైజ్ అవుతున్నారు మిగతా వాళ్ళు అందరూ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ టేపింగ్ నేను మొట్టమొదటి చెప్తాను ఇట్స్ వెరీ బిగ్ కేస్ అండ్ దట్ హీ హన్ సీరియస్లీ అపోజిట్ అపోనెంట్స్ వెరీ బిగ్ టాల్ లీడర్స్ లైక్ రేవంత్ రెడ్డి అండ్ ఆల్ ప్లస్ సొంత వాళ్ళ మీద వాళ్ళకి ఎంత అనుమానం అంటే అవును ఫ్రాడ్ చేస్తున్నావు కాబట్టి నీ గురించి మాట్లాడుకున్నారు వింటం కోసం సెపరేట్ డిపార్ట్మెంట్ పెట్టేశాడు అడ అబిరిక వెళ్ళిపోయిన ప్రభాకర్ గారు అన్నాడు నేను కూడా లాంటి వాడిని అప్పుడు ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో గవర్నమెంట్ ఎలా చెప్తాలో చేస్తాక అలా చెప్తాలో నువ్వు నువ్వెంత పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిట్టు చైనాని రిజైన్ చేసేయాలి పోవాలి అప్పుడే నువ్వు కూడా కొన్ని వందల కోట్లు తినేసి ఆ ప్రణీత్ రావు గౌడ్ తినేసి దోషేసుకోవడం అనమాట డైక్టే తోచేసుకోవటం ఇక్కడ చేసింది పైగా బోడియా గీడియా సన్నాసి రెడీ అవత బుద్ధి ఛానల్ తప్పి నీకు కేసీఆర్కి హౌ కెన్ యూ స్కోల్డ్ సచ్ దట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నేను అప్పుడే చాలా రియాక్ట్ అయిపోయండి మోడీ గారి మీద గౌరవం కాదు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ మోడీ గారి ప్లేస్లో ఎవరున్నా కూడా లేకపోతే రాహుల్ గాంధీ ఉన్నా కూడా నువ్వు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు తిట్టకూడదు అవును ఎంత తిడితే అంత మంచిదని తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టేసి వారి ఆశకి దురాశకి ఒక హద్దు ఉండాలి కదా ఢిల్లీలో పెద్ద లెవెల్లో డబ్బులు ఉన్నాయి కదండి ఒక డబ్బులు ఉంటే అవ్వ నువ్వు పెట్టచ్చు అనే పెట్టవచ్చు ఒక వంద కోట్లు పెడితే బిల్డింగ్ అనవచ్చు తీసేసుకొని అక్కడ పేద అడాప్ట్ చేసేట్లేదు సిగ్గులేదేది నువ్వేటి నీ స్టేజ్ రేట్ నీకు అంత సీన్ ఉందా ఢిల్లీలో కలిపి చేసింది అంత ఫ్రాడ్ రికార్డు తీస్తే ఫ్రాడ్ ఎంత ఫ్రాడ్ లాంటి ఫీల్ అని నేను ఎక్కడా చూడలేదు జయలలిత చేసేది జయలలిత నీ అంత తక్కువ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు బ్రహ్మాండంగా చదువుకొని మంచి మంచి కాన్వెంట్లో చదువుకుని ఎంజిఆర్ ఈఎంఐ చిన్న వయసుకు వచ్చిన కానీ ఎంజిఆర్ క్రేజ్ ఈ అమ్మాయి అంటే అని షిల్లీవుడ్ లైక్ ఎ కింగ్ క్వీన్ నీలా గ్యాంగ్ బ్యాక్గ్రౌండ్ కాదు జయలలిత ఇంకా గ్యాంగ్ బ్యాక్గ్రౌండ్ అనుకోవాలంటే కరుణ్ అనేది కూడా కాదు కరుణ్ గ్రేట్ రైటర్ సినిమా ఫీల్డ్ ఇతను గ్రేట్ హీరో అతను రాసిన సబ్జెక్ట్ ఈయన హీరో జైల్లో కూర్చుని కూడా మంచి మంచి స్క్రిప్ట్ రాయ రాయగల తమిళ్లో చాలా దిట్టమైన స్కాలర్ అతను నాట్ లైక్ స్టైల్ స్టైల బేవర్స్ కరుణానిధి ఈజ్ అ వెరీ వెరీ బిగ్ స్కాలర్ వాడు వెమనైజరే బ్రాహ్మిన్స్ గురించి బ్యాడ్గా మాడతారు పడుకోవడానికి బ్రాహ్మిన్స్ కావాలి వాళ్ళకి అదే ఆ విధంగానే వాళ్ళ మేనల్డ్ బ్రాహ్మణ అమ్మాయిని చేసుకున్నాడు బొబ్బరసాలి మారన్ వాళ్ళ అబ్బాయిలే మారన కళానిధి మారన సన్ టీవీ వాళ్ళు ఇలా ఉంటారు తెల్లగాను దే వాంట్ దే సంసారంస్ బ్రాహ్మిన్స్ పట్టుకు కుచ్చిలా ఉంటారు నల్లగాన సో నేను ఎందుకు చెప్తున్నానంటే అదొక ఇపో ఇపోక్రసీ అది దేవుడికి ఎగినేష అంటారు డిఎంకే కట్ చేస్తే ఎవరో స్టాలిన్ పిల్లం పొద్దున్న సాయంకాలం వరకు గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు వెళ్ళి అడిగితే గుడ్డు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇపోక్రసీ ద్రవిడ మునిట్ కలగంలో ద్రవిడియన్స్ చాలామంది వరస్ట్ ఫెలోస్ వరస్ట్ ఫెలోస్ అంటే ఇలాగే దేవుడి మాట విగ్రహాలు పడుకోవడం చూస్తారు చూస్తారు అక్కడ ఏదో పది పదిహేను సీట్లు వచ్చేవాడు చూస్తున్నారు ఎవరు బీజేపీ మన వీళ్ళు అమిత్ షాని వెళ్ళను వేసి పడేస్తారు అక్కడ అక్కడ కానీ గెలిస్తే దేశం గెలిచినట్టే అక్కడ ఇప్పటి వరకు నేషనల్ పార్టీలు ఎవరు లేరు యాభై డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అడ్రస్ లేదు మోపనార్ చాలా పెద్ద లీడర్ వాళ్ళెవ్వరికి వల్ల కాలేకపోయింది ఇప్పుడు ఈ అన్నామలయ్య స్వామి వచ్చి ఒక మూమెంట్ పట్టుకొచ్చాడు ఈవి రామస్వామి చేపెట్టిన ఫిలాసఫీ మీద దేవుడిని నమ్మాలి ఆ దమ్మద్దు నమ్మాలి దేవుడు ఉన్నాడు దేవుణ్ణి నమ్మాలి అందులో హిందుత్వం చాలా గ్రేట్ అని చెప్పిన అన్నామలై కుప్పస్వామి ఐపిఎస్ అతని ద్వారా ఇప్పుడు కొంత మూమెంట్ వస్తుంది అనమాట ఇవి కూడా తెలుసుకోవాలి నేను చెప్తున్నాను మన పక్క రాష్ట్రమే కదా అవును అక్కడ కూడా తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు సో మెనీ ఓట్ సార్ దర్ సో దిస్ ఇస్ ద సినారియో ఆఫ్ కేసీఆర్ అండ్ ఇస్ ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ అంత సులభం కాదు అంత ఈజీ కాదు టు ఓకే ప్లస్ నీ దగ్గర పడుకున్న పడుకుంటాకు వచ్చిన ఆ హీరోయిన్ నెంబర్లు ఎందుకు చేస్తారా అంటే వాళ్ళు ఎక్కడైనా చెప్తున్నారేమో అని అదైందే కాన్స్టెంట్గా వాళ్ళ యొక్క రికార్డింగ్ చేసేయడా నాకు మాకు అప్పుడే తెలిసింది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని గవర్నమెంట్లో ఉన్నారు వాట్ విల్ యూ డూ అర్థమైందా యూ డోంట్ ఆస్క్ మీ నేను ఎలా మాట్లాడాలి మీరు చెప్తే నేను ఎవరి ఛానల్ చెప్పను నేను ఐ విల్ టాక్ మై నాలెడ్జ్ నా నాలెడ్జ్ చెప్తాను కొంతమంది కింద పెడతా ఉంటారు ఆడు గీడు అని సంసారయుక్తంగా కొంచెం పెట్టాలి ఆ గవర్నమెంట్స్ లేకపోతే సైబర్ పోలీస్కి చెప్పడం కాకుండా ఇవన్నీ కూడా ఆల్రెడీ డౌట్ చేస్తున్నాను నేను నాకు దొరికినా కూడా మీకు పక్కా దేహజుద్ధి చేస్తారు ఐ మార్నింగ్ పీపుల్ ఆడు వీడు బచ్చ నాకు అడకలేరా మీరు నా నాలెడ్జ్ ముందు ఆడు స్టూపిడ్ ఫెలోస్ ఒక సంవత్సరం ఒక ఒక కల్చర్ లేదు బేవర్స్ నాకు అడగలేరా టెన్త్ క్లాస్ వెళ్ళా లేదా నాకు కొంతమంది వాళ్ళ గురించి అనమాట అందరి పేర్లు రాసుకుంటాను నేను అన్ని సైబర్కి వెళ్తున్నాయి ఎవ్రీడే నేను కొంతమంది సమాధానం చెప్తున్నాను బీ కల్చర్డ్ పాయింట్ ఏం ఆడుతున్నా అది కావాలా కళ్ళ చూడరా కళ్ళ జోడి లేకుండా చూడాలట సమ్బడి వాంట్స్ టు సీ మీ వితౌట్ స్పెట్స్ హిడియట్స్ ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ ఆఫ్ వాటరింగ్ సో దానికి సంబంధించి స్పెషల్గా మేడ్ వీటితోటి నేను ఇలా పెట్టుకుంటాను విత్ ఇంకా ఆమె ఫుల్ లేకపోతేనే వైట్ గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు వాటర్ వస్తూ ఉంటుంది ఒకప్పుడప్పుడు ఎక్కువసేపు మాట్లాడుతున్నప్పుడు ఈ ఈ వడి క్వాలిటీ ఈ ఈ లైట్స్ గురించి అనమాట ఓకే టెన్షన్ లైట్స్ అంటారు వీటిని ఈ టెన్షన్ లైట్లో కొంచెం వేడి వస్తూ ఉంటుంది కలర్ తీ ఇయకపోతే అటు తన్ను తని వాళ్ళని టెన్త్ క్లాస్ కూడా చదువు అటు ఈడిస్తే యాగానే ఉండదు బతుకు తక్కువ బడ ఎక్కువ గడ్డ సూపర్ ఇట్ ఫెలోస్ రా చూడడం అంటే సోషల్ మీడియాలో తెలియక సోషల్ మీడియాలో ఎలా అనేవచ్చు ఎవడీడు ఆడు ఈడు ఆడేట్రా సూపర్ ఇట్ ఫెలోస్ బికాజ్ దే షుడ్ అండర్స్టాండ్ మీరు పైన పెడతారు కదా మీరు మీరు చేసే కామెంట్స్ ఇట్ హ్యాస్ టు బీ కల్చర్డ్గా ఉండాలి డూ నాట్ యూజ్ బ్యాడ్ లాంగ్వేజ్ అని అయినా వాడుతూ ఉంటారు మన పొలి టైం ఒక్కొక్కటి మీ ఓట్లు బొంగు నాకు అవసరం లేదు ఐఎమ్ నాట్ ఎ పొలిటిషియన్ ఐమ్ ఎ పొలిటికల్ ఎనలిస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ మేకర్ అండ్ ప్రొడ్యూసర్ నా ఒపీనియన్ చెప్పనే ఒక పొలిటికల్ ఎనలిస్ట్గా చెప్తున్నాను అందుకని మీ బొంగుల ఓట్లు నాకెందుకు మీరు వేస్తారో గో టు హెల్ ఓట్ అనేది చాలా పవిత్రమైంది దాన్ని వాడుకోండి డబ్బులు ఇస్తేనే వేస్తారో డబ్బులు అయిపోతే వేస్తారో దట్ ఈస్ అప్ టు యూ పీపుల్ ఓట్ ఫర్ గుడ్ పీపుల్ చెప్పింది నలుగురు వరస్ట్ పేలలో బజ్జి వరస్ట్ వర్ష పీలోకి వెళ్ళిపోయిన కనీసం ఇక్కడ వరస్ట్ వేస్తే ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు మంచి 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 అనుకున్నప్పుడు ఒక సీటే వస్తుంది లాగా ఆ ఒటి రాదుపుడికి అడిగి వెళ్ళి దురిపోయారు మళ్ళీ కంబోస్లకి దుమ్ దులిపేస్తారు బయట దురుపుతున్నారు ఎప్పటి వరకు చారా ఐడియాలజీస్ ఆదర్శాలు బొంగు భోషాలు మహాండడు ఇప్పుడే కాదు అతడికి నాకు ఏడెనిమిది ఏళ్ళ నుంచి తెలుసు